ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడిచ్చిన పండుగలను ఆచరించడానికి ఇజ్రాయెల్ ప్రజలు మూడుసార్లు సమకూర్చబడాలి మూడు ప్రధానమైనటువంటి పండుగలు ఉన్నాయి ఆ పండుగల్ని ఆనుకొని చిన్న పండుగలు ఉన్నాయి పెంతకొసు పండుగ అనేది చిన్న పండుగ కాదు పెద్ద పండుగ ప్రథమ ఫలాల పండుగ నుండి ఆ పండుగను ఆచరించిన దినం మొదలుకొని మరలా యాఫీ దినాలకి వచ్చేటువంటి పండుగ పెంతుకోసు పండుగ యాఫీ దినాలకు వచ్చే పండుగని పెంతుకోసు పండుగ అన్నారు పెంతుకొస్తు అంటే యాఫయో అని అర్థం యాఫయో దినాన చేసుకునేటువంటి పండుగ ఒకసారి భాగాన్ని ధ్యానం చేసి ముందుకు వెళ్దాం లేవికాండం ఇరవై మూడో అధ్యాయం పదిహేను వచ్చి నుండి చదివితే ఈ యొక్క భాగం మనకు అర్థమవుతుంది ఈ పండుగ యొక్క ఉద్దేశం మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చు దినము మొదలుకొని ఏడు వారాలు లెక్కించే లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండేవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి యహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలను చాలు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే మీరు అంతకుముందు ప్రథమ ఫలాల పండుగ జరుగుతుంది ఆ జరిగిన విశ్రాంతి దినం మొదలుకొని మరల విశ్రాంతి దినం వరకు ఏం చేయాలి అంటే ఆ విశ్రాంతి దినం మరుడు దినం అంటే విశ్రాంతి దినం యూదులకి విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం శనివారం రోజు మొదలుకొని కాదు శనివారం తర్వాత దినాన్ని మొదలుకొని మరలా విశ్రాంతి దినం వరకు అంటే నలభై తొమ్మిది రోజులు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి ఏడు వారాలు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు వస్తాయి ఆ రోజు విశ్రాంతి దినం వస్తుందంట ఆ విశ్రాంతి దినానికి మరుసటి రోజు ప్రభుకి వీళ్ళు క్రొత్త నైవేద్యాన్ని చెల్లించాలి అంటే యాఫయో దినం ఇప్పుడు మనం శనివారం యూదుల యొక్క దినం విశ్రాంతి దినమైనప్పుడు మనకు విశ్రాంతి దినం పునరుద్ధాన దినాన్ని అంటున్నాం మనం ఈ పునరుద్ధాన దినం వచ్చి ఆదివారం వస్తుంది అంటే విశ్రాంతి దినం యాఫియో దినం అనేది రాదు నలభై తొమ్మిదో రోజు ఆ యొక్క శనివారం వస్తుంది యాఫియో రోజు ఆదివారం వస్తుంది అందుకే మన క్రైస్తవ సహోదరులు ఏం చేస్తారంటే ఈస్టర్ పండుగ జరిగిన తర్వాత ఏడు వారాల తర్వాత యాఫియో దినాన పెంతుకోస పండుగను కూడా ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు పెంతుకొస్తూ పండుగ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు దేవునికి దేవుని సన్నిధానంలో కనబడాలి ప్రజలు దేవుని దగ్గరికి రావాలి మూడు పెద్ద పండుగలు చెప్పాను కదా ఒకటి పస్కా పండుగ దాన్ని ఆనుకున్న పండుగలు రెండోది పెంతుకోస పండుగ మరలా దానికి సంబంధించిన మరొక పండుగ మూడో ప్రధానమైన పండుగ అంటే గుడారాల పండుగ దీన్ని పర్ణశాల పండుగ అన్నారు ఈ మూడు ప్రధానమైన పెద్ద పండుగలు దేవుడు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చినాయి ఈ ప్రతి పండుగలో కూడా క్రీస్తు ప్రభువారు మనకు కనబడతాడు అయితే ఈ పండుగను చేసేటువంటి విధానం ఏంటి అంటే క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలను క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలను దేవుడికి ఇష్టమైన బలు ఉన్నాయి పాత నిబంధనల్లో బలుల గురించి మనకు అర్థమైనప్పుడు ఈ పండుగల్లో జరిగించేటువంటి బలుల గురించి మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు బలుల గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ నైవేద్యాన్ని దేవుడికి అర్పించేటప్పుడు అది అగ్నిచేత కాల్చబడినదై ఉండకూడదు అగ్నిచేత కాల్చబడదు కూడా అది అల్లలా అల్లాడింపబడేటువంటి అర్పణ నైవేద్య అర్పణ ఉంది ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే క్రొత్త ఫలముతో నైవేద్యము యాభై దినాలు లెక్కించి క్రొత్త ఫలముతో నైవేద్యాన్ని అర్పించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి మరలా దీన్ని కంపేర్ చేస్తూ క్రొత్త నిబంధనలు ఈ పండగను దేవుడు ఎలాగా మార్చాడనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ క్రొత్త ఫలముతో అన్నాడు అంటే నూతనంగా వచ్చేటువంటి ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో మనము పొంగని రొట్టె లేక పులియని రొట్టెలు ప్రథమ ఫలాలు పండుగను చూసినప్పుడు ప్రథమ ఫలము అంటే ఆ చేనులో పండిన మొట్టమొదటి గింజలు తీసుకొని వచ్చి దేవుడికి అర్పించాలి అది ప్రథమ ఫలం ఇక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే కొత్త ఫలము అన్నాడు ఇది కూడా ప్రథమ ఫలాలు కొత్త ఫలాలకు సంబంధించినటువంటి కొత్తది అంటే ఆ సంవత్సరం వచ్చింది భూమిలో నుండి పండిన ఫలాలతో దేవుడికి నైవేద్యాన్ని అర్పించాలి ఎలాగా అంటే ఈ పండుగని ఏడు వారాలు ఏడు వారాలు లెక్కించి మొత్తము ఏడు వారాలుగా ఏడు వారాలుగా అంటే ఏడు రోజులు ఏడు రోజులు ఏడు వారాలు నలభై తొమ్మిది రోజులు తర్వాత చేసే పండుగ ఈ యొక్క పెంతుకోస పండుగ ఉంది ఈ పండుగలో ప్రధానమైన విషయం ఏంటి అంటే వీళ్ళు చేయాల్సిన పని చదువుదాం పదిహేడవ వచ్చినాం మీరు మీ నివాస స్థలముల్లో నుండి తుములో రెండేసి పదవ వంతుల పిండి రెండు రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పొలయబెట్టి కాల్చబలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము ఇప్పుడు మన కిందకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది క్రొత్త ఫలాలు లేకపోతే ప్రథమ ఫలాలు అర్పణ నైవేద్యంగా దేవుడికి చెల్లించాలి ఎప్పుడు పెంతు పండుగ దినం రోజున క్రొత్త ఫలాలతో నైవేద్యం చేయాలి ఎలాగ చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు ఎలాగ ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు నూనెతో దాన్ని కాలువకూడదు కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ఏం చేయాలి మొదట గోధుమ పిండి తీసుకోవాలి ఎంత పిండి తీసుకోవాలంట రెండేసి తూములో రెండేసి పదియ వంతుల పిండి గల రెండేసి తూములు పట్టేటువంటి పిండిని తీసుకోవాలి పదో వంతు దాంట్లో ఆ తూముల్లో పదో వంతుని తీసుకొని రెండు రొట్టెలు చేయాలి ఎన్ని రొట్టెలు చేయాలి రెండు రొట్టెలు చేయాలి ఈ రొట్టెల పిండి ఏమవ్వాలంటే పులిసిపోవాలి మొదట మొదట మనం రెండో పండుగలో చూసినప్పుడు పులి అని రొట్టెల అని చదువుతాం అంటే అక్కడ దేవుడు చెప్పింది అంటే పిండి పులియకు ముందే రొట్టెలు చేయాలి కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే పులయ పెట్టాలి పిండిని ఏం చేయాలంట పులుపు పులుపు పెట్టాలి మనం పులిపిండి అంటే చాలా విశేషమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం శాస్త్రులు పరిశీల గురించి దేవుడు చెప్పిన మాట వాళ్ళు పులిసిన పిండి వాళ్ళతో జాగ్రత్త పడండి పులిసిన పిండి అయిన మొద్దంతా ఏమైపోయిందంట పాడైపోయింది ఇప్పుడు పులియని పిండితో చేయబడిందేమో పులియని రొట్టెల పండుగ ఇక్కడ నైవేద్యంగా పెంతకోసం పండుగలో చేయాల్సింది ఏంటంటే పులిసిన పిండితో చేయాలి ఏ పిండితో చేయాలి పులిసిన పిండితో చేస్తే ఎలాగుంటాయి చెప్పండి తినడానికి బాగుంటాయా ఆరోగ్యానికి కూడా బాగోవు పులిసిపోయింది కొన్ని బాగుంటాయి కానీ కొన్ని బాగోవు ఇప్పుడు ఇక్కడేమో గోధుమ పిండి వాడాలి రెండోది అది పెట్టాలి రెండు రొట్లు మాత్రమే చేయాలి రెండు పదో వంతులు తీసుకొని రెండు రొట్లు మాత్రమే చేయాలి ఇది పులిసిందై ఉండాలి తర్వాత ఏం చేయబడాలంటే కాల్చబడాలి ఏం చేయబడాలి కాల్చబడాలి అది దేవుడికి ఇంపైనటువంటి అర్పణ రెండు మూడు కార్యాలు ఒకటి గోధుమ పిండి సిద్ధం చేసుకోవాలి రెండవది దాన్ని పులియబెట్టాలి మూడవది దాన్ని ఏం చేయాలి కాల్చాలి ఈ మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని చూపుతూ ఉన్నాయి ఎందుకు పులిసిన పిండిని దేవుడు వాడమంటున్నాడు పులిసింది అసలు దేవుడికి ఇష్టం లేదే నీవు నైవేద్యం చేయనప్పుడు కాండంలో మీరు చదివితే నైవేద్య బల్లి గురించి మొదటి అధ్యాయంలో ఉంటుంది నైవేద్యం చేసేటప్పుడు అంట పులిసినదేది దేవుడికి కర్పించకూడదు పులిసింది అంటే అర్థం ఏంటి అంటే పాడవడానికి సిద్ధమైపోయింది ఇప్పుడు నిమ్మకాయ ఉంది దాంట్లో పులుపు ఆల్రెడీ ఉంటుంది అది పులిసిపోయింది అన్న కొన్ని కొన్ని పళ్ళున్నాయి అవి పులిసిపోతాయి అంటే పాడైపోతాయి కొన్ని పిండి పదార్థాలు ఉంటాయి అవి మనం సిద్ధం చేసిన తర్వాత ఏమైపోతాయి అంటే పులిసిపోతాయి కొన్ని పిండి రాత్రి కాల సమయంలో కలిపేసి పొద్దున కాల సమయంలో చూసేటప్పటికీ ఆ పిండి ఏమైపోయి ఉంటుంది అంటే పులిసిపోయి ఉంటుంది ఆహా ఈ పిండి పులిసిపోయింది అని మనకు అర్థమైపోయింది ఆ మూత దీంగాలు ఏమవుతుంది వాసన చెప్పేస్తుంది ఇంకా అది బాగా ఉబ్బిపోయి కనబడుతుంది ఇప్పుడు దేవుడు అన్నాడు పులిసిన పిండిని కూడా వాడుకోవాలి అనుకుంటున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఈ రెండు యొక్క రొట్టెలు రెండు రకాలైన ప్రజలు చూపుతూ ఉన్నాయి లోకంలో రెండు రకాలైన ప్రజలు దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకటి జనాంగము రెండవది అన్యజాతి ప్రజలు యుధా జనాంగం ఎవరు అంటే ఇజ్రాయెల్ జాతి అంటే యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు కూడా యుధ జనాంగమై ఉన్నారు ఈ యోధా జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఈ జనాంగం అంతా నా ప్రజలను దేవుడు చెప్పాడు అయితే ఈ జనాంగము కాకుండా మిగతా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే అన్యజనులు అన్నాడు ఏమన్నాడు అన్యజనులు అన్నాడు ఇప్పుడు దేవుడు అన్నాడు రెండు రొట్టెలు చేయాలి ఆ రెండు కూడా పులిసిన పిండితో చేయాలి పులిసినటువంటి అనుభవం సంఘానికి వెలుపట్టుగా ఉన్నవాళ్లే కాకుండా సంఘములో ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు వారి రీత్యా పులిసినటువంటి వాళ్ళుగా మారిపోయేటువంటి అవకాశం లేకపోలేదు అందుకే దేవుడు అన్నాడు పులిసినది సంఘంలో ఉంటుంది పులిసినది అన్యజాతి ప్రజల్లోనూ ఉంటుంది ఇప్పుడు ఈ రెండు రెట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి ఒకటి యోధా జనాంగానికి రెండోది అన్య జనాంగానికి దేవుని యొక్క ఆత్మకార్యం ఇలాగే కనబడుతుంది ఈ రెండు విషయాలు మీ మనసులో బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతుంది ఒకటి జనాంగం రెండవది అన్ని జనాంగం ఈ రెండు రకాలైన ప్రజల గురించి అన్నాడు ఈ రెండు రొట్టెలు కాల్చబడాలి బాగా కాల్చబడాలి రొట్టెని సరిగ్గా కాల్చకపోతే ఏమాత్రం కూడా తినడానికి బాగుండదు మనం ఒక చపాతీని చేసిన ఒక ఏదైనా ఒక అప్పం లాంటిది రొట్టె చేస్తే దాన్ని ఏం చేస్తామంటే ఒకవైపు కాల్చి వదిలిపెట్టాం రెండు వైపులా కాలుస్తాం రెండు వైపులా ఏం చేస్తాం ఒకవైపు కాల్చి మరలా తిప్పి మరొక వైపు కాలుస్తాం ఎందుకని ఒకవైపే కాల్చవచ్చు కదా కాదు గోధుమ రొట్టె చేసినప్పుడు అది రెండు వైపులా కాల్చబడాలి అలాగే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈ పండుగలో దేవుడు దాచుసాడు ఇది ఒక నీడలాగా క్రొత్త నిబంధనకి నీడలాగా కనబడతా ఉంది కానీ క్రొత్త నిబంధనల్లో ఈ యొక్క ఆధ్యాత్మికంగా దేవుడి ఈ పండుగని క్రొత్తదిగా మార్చాడు ఆ విషయాన్ని తర్వాత ధ్యానం చేద్దాం తర్వాత ఈ యొక్క ఈ పండుగలో రెండు రొట్టెలు చేయాలి కాల్చబడి దేవుడికి అర్పణ కల్పించాలి తర్వాత చదివితే ఉంటుంది తర్వాత మరియు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఈ ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించవలను అవి వారి నైవేద్యములతో వారి పానార్పణములతోనూ దహన బలి అయి యహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును ఇక్కడ మరల ప్రత్యేకించి మరలా యొక్క పండుగలో చేయాల్సిన ఇంకొక అంశాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలు కావాలి ఒక దూడ కావాలి రెండు పెద్ద పొట్టేళ్ళు కావాలి ఈ యొక్క మొత్తం టోటల్ కౌంట్ చేస్తే పది జంతుబలెల్ని దేవుడు కోరుకుంటున్నాడు పది కనపడతాయి ఒకటి ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలు ఆడవి కాదు మగ గొర్రె పిల్లలు ఏడాది అంటే సంవత్సరం అని అర్థం ఏడు కావాలి అంటే ఉన్న గొర్రె పిల్లలు ఏడు కావాలంట ఒకటేమో కోడిదూడ కావాలి రెండు పెద్ద పొటేళ్ళు కావాలి ఈ యొక్క వీటితో దేవుడికి దహన బలి చెల్లించాలి ఒకటి నైవేద్య బలి దేవుడికి చెల్లించాలి రెండవది దహన బలి దేవుడికి చెల్లించాలి మూడోది అక్కడ ఉంటుంది ఇంకొక బలి అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పించవలను ఇప్పుడు ఈ యొక్క పెంతు కోసం అనే పండుగ దినాన నైవేద్య బలి మనకు కనబడుతూ ఉంది రెండోది దహన బలి మనకు కనబడతా ఉంది మూడోది పాప పరిహారార్థ బలి కనబడతా ఉంది నాలుగోది ఏం బలంటుంది సమాధాన బలి సమాధాన బలి నాలుగు రకాలైన బలులు ఈ పండుగలో జరుగుతూ ఉన్నాయి ఇది దేవుడికి బహు ఇష్టమైనటువంటి కార్యం ఇది దేవుడి సన్నిధిలో చేయాల్సిన పెద్ద పండుగ పెద్ద పండుగలో పెద్ద అంశాలు ఇవి మనము పసకా పండుగని చూసినప్పుడు పసకా పండుగ కూడా పెద్దదే ఆ పండుగ చేసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి బలర్పించడం ఆ రక్తాన్ని గుమ్మం మీద పోయాలి ఆ కుటుంబం అంతా కలిసి ఆ యొక్క పసకా బలిని తినాలి తర్వాత పులియం రొట్టెల పండుగ చాలా చిన్నది ప్రథమ ఫలాల పండుగ కూడా చాలా చిన్నది కానీ పెంతు కోసనే పండుగలో నాలుగు రకాలైన బలుడు దేవుడికి చెల్లించాలి అప్పుడు అది దేవుడికి ఇంపైన సువాసన గల హోమంగా దేవుడు దాన్ని ఇష్టపడతాడు అప్పుడు ఆ పండుగ యొక్క అర్థం వాళ్ళకి అర్థమవ్వాలి ఎందుకు దేవుడు ఈ రీతిగా చేయమన్నాడు అంటే దేవుడు అసమానత్వం ఎప్పుడు చూపించలేదు ఆయన సమానత్వం కలిగిన వాడే ఆయన ప్రజలై ఉన్నప్పటికీ అన్య జనులకు కూడా దేవుడు తన కృపణిస్తూ ఉన్నాడు గడ్డికి సోదరు చెల్లిద్దాం అన్య జనాంగానికి కూడా దేవుడు తన మేలు అనుగ్రహించాలి అనుకుంటున్నాడు క్రొత్త నిబంధనలో ఈ పండుగ ప్రస్తావన యేసు ప్రభు వారి కాలములు మనకు కనబడదు ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత శిష్యులందరూ కూడా ఆయన దగ్గరకు చేరుకున్నప్పుడు ఆయన చెప్తాడు అనే పండుగ దినం వరకు మీరు ఎరిశీల్యములు ఏం చేయండి నిలిచి ఉండండి వేసే తిరిగి లేచిన తర్వాత భూమి మీద యాఫ్ నలభది దినాల వరకు అగబడుతూ ఉన్నాడు ఎన్ని దినాలు నలభై దినాల వరకు అందరికి అగబడుతూ ఉన్నాడు శిష్యులు కనబడ్డాడు తన భక్తులను కొంతమంది కనిపించాడు ఎంఐ గ్రామస్తులు కనిపించాడు ఇలా ఆయన కనిపించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చేసిన ఉపదేశం ఏంటంటే మీరు ఎరిశిలేంలోనికి వెళ్ళి మీరు కనిపెట్టి ఉండండి పరిశుద్ధాత్మను మీ మీదకు పంపుతాను మీలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడని యోహాను వార్తలో అంతకుముందు ఉపదేశం చేశాడు ఆయన చనిపోవడానికి ముందు పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన ద్వారా మీరు నడిపించబడతారు మీరు నాకు సాక్షులయ్యి ఉంటారు అని చెప్పాడు అయితే ఈ చివరి మాటల్లో కూడా మరలా గుర్తు చేస్తూ మీరు బూదిగ్రంథాల వరకు నాకు సాక్షులు అయి ఉంటారు కాబట్టి మీరేం చేయాలంటే ఎరుశీలెమును నిలిచి ఉండాలి మీరు ఎన్ని దినాలు నిలిచి ఉండాలి అంటే పది దినాలు నిలిచి ఉండాలి ఆయన నలభై దినాన ఆరోహణుడై వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెంతుకొస్తనే పండుగ దినం వరకు సనే పండుగ దినం వరకు కేవలం నూట ఇరవై మంది మాత్రమే అక్కడ కూడుకున్నారు ఒకసారి ఆ విషయాన్ని చదువుదాం ఈ నూట ఇరవై మందిలో ఎవరెవరున్నారు ఉన్నారు అని అంటే ఏసు తల్లి అయిన మరియు కూడా మరికొందరు స్త్రీలను ఉన్నారు అని రాయబడి ఉంది ఒకసారి చదువుదామా ఒకటో అధ్యాయం పన్నెండవ పన్నెండవ వచ్చిన అపోజల్ కార్యాలు ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినాం అప్పుడు వారు వలీవల మనంబడబడిన కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బససేచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ భర్తులమయ్యి మత్తయ్యి అల్ఫయ్య కుమారుడగు యాకోబు జొలేతే అనబడిన సీమను యాకోబు కుమారుడగు యోధ అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన ఆయన సహోదరులను యాక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి వీళ్ళు మేడగది పైన కూడి ఉన్నారు ఎంతమంది అంటే పదిహేను వచ్చినం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లెన్నో అంటే నూట ఇరవై మంది సహోదరులే ఉంటే ఆ స్థలంలో పేతురు నిలబడి మాట్లాడడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు గురించాడు అయితే వీళ్ళు ఇలా కూడి పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నారు అపోసల కార్యాలు రెండవ మొదటి మొదలువచ్చినలో మనం చదివితే పెంతుకొసును పండుగ దినము వచ్చినప్పుడు అని రాయబడి ఉంది బాగా వింటున్నారా పాత నిబంధన గ్రంథంలో ఈ పెంతుకొసు పండుగ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది పెద్ద పండుగ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ పండుగని దేవుడు ఎలాగ మాడిఫై చేస్తున్నాడు లేకపోతే ఎలాగ దేవుడు ఆధ్యాత్మికంగా చూస్తూ ఉన్నాడంటే పెంతు కోసమే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చాటు కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెనం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని వినాలి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన బలపరచడానికి ఆకారంలో ఆయన మీదకు వచ్చినని మతశ వార్త మూడో అధ్యాయంలో చదువుతాం ఎప్పుడు అంటే ఆయన బ్యాప్లీసుము పొందిన వెంటనే ఆకాశము తెలవడుటయు పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకు దిగి వచ్చుటయు చూచాను అని భక్తులు రాస్తూ ఉన్నారు అప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మరి శిష్యుల్లో లేడా అని అంటే శిష్యులకి అంత అవసరం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంత అవసరం ఏర్పడలా కానీ మధ్య మధ్యలో చెప్తా ఉన్నాడు నేను వెళ్ళిపోతాను నేను మీ దగ్గరుండి వెళ్ళిపోతానంటే శిష్యులు అంటున్నారు నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా అని అంటే ఆయన అంటున్నాడు నేను మీతో ఎల్లప్పుడూ ఉండుటక్కు ఏంటంట మీతో ఎల్లప్పుడూ ఉండటకు మిమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని శుద్ధి చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి మిమ్మల్ని నాకు సాక్షులుగా చేయడానికి నా యొక్క ఆత్మను మీ మీదకి పంపుతాను శక్తిని మీరు పొందుకుంటారు ఎందుకు పొందుకుంటారు అంటే మీరు దే నాకు సాక్షులై ఉండడానికి ఆ యొక్క సాక్షులైనటువంటి మాట చాలా గొప్ప విశేషమైనటువంటి మాట గ్రీకులో మార్టర్ అని అంటారు అంటే అర్థం ఏంటి అంటే అత సాక్షులు అవుతారు సాక్షులవ్వడము అంటే మా సాక్షులుగా ఉంటారు అంటే ఈ పదాన్ని దాదాపు ఒక రెండు మూడు తడవులు మాత్రమే ఈ మాట అనేటువంటి పదం ఉపయోగించబడింది ఈ ఉపయోగించబడిన ప్రస్తావనలో మనం గమనిస్తే దేవుని కొరకు హత సాక్షులవుతారు ఎప్పుడవుతారు ఎప్పుడవుతారు అంటే వీరు పెంతు కోసం పండుగ దినానికి ముందు వీరి పనులు వీరి వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే భయాందోళనతో నిండుకొని ఉన్నారు ఏ మాత్రం ధైర్యం లేదు ఉందా చెప్పండి ఏసీని ఎప్పుడైతే పట్టుకొని వెళ్ళిపోయారో వాక్యంలో రాయబడి ఉంది శిష్యులందరూ చదిరిపోయారు ఏమైపోయారు పారిపోయారు ఎవళ్ళ కాళ్ళు పారిపోయారు వరై ఇంకా ఏసీఐతో ఉంటే మళ్ళీ కూడా పట్టుకొని పోతారు మళ్ళీ కూడా ఏం చేస్తారు పట్టుకొని పోతారని చెప్పి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు భయాందోళనలో ఉన్నారు ఆయన సిలువైబడినప్పుడు భయపడతానే ఉన్నారు సమాధి చేసిన తర్వాత కూడా భయపడతానే ఉన్నారు లేఖనాల్లో ఉన్న సంగతులు వీళ్ళ మనసులో గుర్తున్నా అవి వీళ్ళకి స్మరణకు రాట్లా ఆయన లిగుస్తాడని చెప్పే మాట వీళ్ళ హృదయంలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం వారి లోపల కలగట్లా వారి మనసు ఎలాగుంది అంటే దిగులతో నిండుకొని ఉంది మా ప్రభు వెళ్ళిపోయాడు మా దేవుడు వెళ్ళిపోయాడు మా రక్షకుడు వెళ్ళిపోయాడు మమ్మల్ని బలపరిచిన వాడు వెళ్ళిపోయాడు మమ్మల్ని ధైర్యపరిచిన వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఆయన వారికి కనిపిస్తా ఉన్న వారు మరలా వెళ్ళి వా చేపలు పట్టే వాళ్ళు చేపలు పడతా ఉన్నారంట అది ఆయన చూసి చాలా బాధేసింది అయ్యో వీళ్ళు మళ్ళా వెళ్ళిపోయి చేపలు పడుతున్నారు ఎందుకు తమ వృత్తిలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఆయన చెప్పిన బోధలన్నీ గుర్తున్నాయి అయితే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఏసే ఉన్నప్పుడు వీళ్ళు సేవకి వెళ్ళారు ఏసై ఉన్నప్పుడే వీళ్ళు అద్భుతాలు చేశారు ఏసై ఉన్నప్పుడే ఎన్నో స్వస్థత కార్యాలు వారి వారి యొక్క జీవితాల్లో వారు స్వస్థత కార్యాలు చేయడం వాళ్ళు చూశారు వాళ్ళు అనుభవించారు కూడా అయితే వీళ్ళకిప్పుడు మనసంతా గలిబిలుగా ఉంది నెమ్మదిగా లేదు అటువంటి వారిని వేసే ధైర్యపరిచన్నాడు మీరు ఎరుశలేములో నిలిచి ఉండండి అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు పెంతుకొసనే పండుగ దినాన జరిగిన సంగతి ఏంటి అంటే ఒకప్పుడేమో మగవాళ్ళు మాత్రమే అక్కడ చేరడానికి అవకాశం ఉండేది పండుగల్లో స్త్రీలు చేరడానికి లేదు కానీ ఇప్పుడు వాళ్ళు మేడగది పైన నూట ఇరవై మంది ఉన్నారు వారు ఒకే జాతి ప్రజలు కాదు ఆయా జాతులు ప్రజలు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అయితే దేవుడి యొక్క గొప్ప కార్యం అంటే ఏంటంటే ఆ రోజు రెండు రొట్లు కాల్చబడినట్లుగా దేవుడు ఏం చేశాడు తెలుసా అంత్య దినముల్లో కింద రాయబడి ఉంటుంది పదిహేడో వచ్చినం రెండో అధ్యాయం పదిహేడో వచ్చినం అంత్య దినముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కురుమురిస్తాను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు మీ యవనులకు దర్శనము కలుగును మీ వృద్ధులు కలలుకొందురు ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మను కృమురించేదని కనుక వారు ప్రవచించేదరు అన్నాడు ఒకప్పుడేమో ఒక జాతి ప్రజల కోసం నియమించబడింది ఈ పండుగ కానీ ఇప్పుడు ఈ పండుగ కొత్తదైంది ఈ పండుగ నాడు పరిశుద్ధాత్ముడు యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడతా ఉంది అక్కడేమో రొట్టెలు కాల్చినటువంటి అగ్ని ఇక్కడ మనుషుల యొక్క పెదాలను కాల్చుతున్న పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉంది గడ్డికి దేవునికి స్తోత్రిద్దా అక్కడ రొట్టెలు కాల్చబడ్డాయి మనమే కాల్చాలి ఆ రొట్టెల్ని ఆ ఇజ్రాయల్ ప్రజలు మాత్రమే కాల్చాలి కానీ ఇక్కడ ఎవరు కాలుస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కాలుస్తూ ఉన్నాడు ఏం కాలుస్తూ ఉన్నాడు పెదాలను కాలుస్తూ ఉన్నాడు వారికి అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూ మీద నివసించడానికి వచ్చిన దనుమది పాత నిబంధన కాలంలో దేవుడి లోకానికి రావడం మరలా వెళ్ళడం ఆయా సందర్భాల్లో భక్తులకి ప్రత్యక్షం అవడం జరుగుతూ ఉంది పరిశుద్ధాత్ముడు పని కూడా అలాగే ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో వచ్చి ప్రజల పక్షాన నిలబడడం మరలా ఆ కార్యం జరిగించడం మరలా ఆయన సపరేట్ అయిపోవడం ఇలా జరిగింది కానీ కొత్త నిబంధనలో మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మనలోనికి వచ్చిన తరువాత ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు గట్టిగా సోదరు నిల్లిద్దాం గట్టికి చెప్దాం దేవుడు ఏ మాత్రము కూడా ఒక్కసారి నిన్ను తన ఆత్మ చేత అభిషేకిస్తే ఒకసారి నువ్వు ఆత్మచేత నింపబడితే నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాత్రము కూడా బయటకు వెళ్ళిపోడు మరి తప్పులు చేస్తాం కదండి పాపాలు చేస్తాం కదా ఆయన మన పాపాలు తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనుకుంటారేమో అందుకే పౌలు భక్తుడు నాడు చాలా క్లారిటీ ఇచ్చాడు పరిశుద్ధాత్మని తొక్క పట్టకండి ఆత్మను ఆర్పకండి అన్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఆ ఆర్పేటువంటి పని ఆ దుఃఖపట్టేటువంటి పని మనము చేయటం మూలాన ఆత్మను మనమే ఆర్పేసుకుంటాం ఆ ఆత్మను మనమే దుఃఖపడతా ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి అంతేకాని నువ్వేదో చేసావు కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తే పండుగ దినాన ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం దేవుని యొక్క సంఘము స్థాపించబడిన దినం ఆ దినము గట్టిగా సోదరు చెల్లిద్దాం నిబంధన సంఘం అనేది ఆ రోజే ప్రారంభమైంది అంతకుముందు స్వార్థ ప్రకటించబడింది ఒక వ్యక్తి సంఘానికి రావడానికి ముందు ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించబడాలి స్వార్థ ప్రకటించబడిన తర్వాత ఆ వ్యక్తి సంఘంలోనికి వస్తారు సంఘం అనేది ఎప్పుడు ప్రారంభమైంది నాలుగు సువార్తలు జరిగిన తరువాత అంటే యేసుక్రీస్తు ప్రభువారితో ప్రారంభమైంది అందుకే పౌలు భక్తులు అంటాడు క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరేం చేయబడుతున్నారు కట్టబడుతున్నారు ఎస్టాబ్లిష్డ్ చేయబడుతున్నారు కట్టబడుతున్నారు మీరు మీరు కట్టబడతా ఉన్నారు ఎక్కడ అంటే మీకు మూల స్తంభం మూలరాయి ఎవరంటే దైవజనుడు కాదు క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఆ మూలరాయి అయి ఉన్నటువంటి సంఘంలో నువ్వు నిలిచి ఉన్నావు ఎలాగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది ఈ పునాది మరొక పునాది వేయడానికి వీల్లేదు వేయబడిన తప్ప మరొకటి వేయడానికి వీల్లేదు ఈ పెంతు కోసమనే పండుగ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అందరి మీద అని రాయబడి ఉంది వింటున్నారా అందరి మీద ఇది పెద్ద పండుగ ఇది పెద్ద పండుగ ఏంటి ఆ పండుగ అంటే ఈ పండుగలోకి వచ్చిన వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై నిండుకుని వారై తమకు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగరి మొట్టమొదట పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతూ ఉంది రాస్తున్న లోక భక్తుడు అపోసరు కార్యాలు రాసింది వైద్యుడైనటువంటి డాక్టర్ లోకా గారు ఆయనకి స్పష్టత ఎలా తెలిసింది స్పష్టంగా ఆ దర్శనాన్ని చూసినట్టుగా కళ్ళార ఆ పరిస్థితిని అనుభవించినట్టుగా చూస్తూ ఉన్నాడు బహుశా ఆ మేడగది పైన లోకా గోరుకోడు ఉండుండొచ్చు ఆ ప్రత్యక్షతం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి కనబడిన వాళ్ళ సాక్ష్యాలు సేకరించాడు బాయ్ మీకేం కనబడింది అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు అన్నారు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడ్డాయి గొప్ప శబ్దంతో ఇలంతా నిండిపోయింది మేము విన్నాము మేము చూసాము మేము అనుభవించాము మూడు మాటలు వాళ్ళు చెప్తున్నారు ఒకటి విన్నారంట ఏమిన్నారు గొప్ప శబ్దాన్ని విన్నారు చదువుతారా రెండో అధ్యాయం మొదటి వచ్చినం అప్పుడు అందరూ ఒక చోట గుడి ఉండేది అప్పుడు వ్యాగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకా అకస్మాత్తుగా ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను ధ్వని నిండుకుంది ధ్వనంతా నిండుకుంది వాళ్ళు ఏం చేశారంటే ఆ ధ్వనిని విన్నారు వింటనారా వింటారా పెంతు కోసం పండుగ మనకు నేర్పే అనుభవం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యొక్క ధ్వని మనము గుర్తు గుర్తుపట్టాలి పరిశుద్ధాత్మని యొక్క ధ్వని ప్రతి ప్రతిబింబించిన ఆ సమయంలో అక్కడ గొప్ప శబ్దం వస్తే ఆ శబ్దాన్ని అక్కడ వారందరూ కూడా ఏం చేశారంట అందరూ విన్నారు వింటున్నారా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు సంఘం ఉంటే ఈరోజు సంఘంలో కొందరికి మాత్రమే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది కొందరికి దొరకట్లేదు ఎందుకు అంటే దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి అంటే ఏక మనసు కావాలి ఏక మనసు ఉన్న చోటే దేవుడు నివాసం చేస్తాడు ఏక మనసు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడు సంఘము కూడుకున్నప్పుడు వాళ్ళు నూట ఇరవై మంది కూడుకున్నప్పుడు వారి గురించి మనం మొదట చదివాం కదా ఏక మనసుతో ఎడతెగక దేవునికి స్తోత్రం చేయిచుండేది కొంతమందికి సంఘములో ఉన్నా కానీ అన్ని భాషలు మాట్లాడడం ఇష్టం ఉండదు బో అన్ని భాషలా అవి ఎందుకోసలు ఇవ్వండి అన్ని భాషలు మాట్లాడదాం అని అంటే అవి పెంతుకోసాలి వాటితో మాకేముంది అవసరం వాటి అవసరం మాకేంటి వీళ్ళు కూడి ఉన్నవాళ్ళు మాకు దేవుని యొక్క ఆత్మ కావాలి అని దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి మేము ఆయన కొరకు సాక్షులై ఉండాలి అందుకే ఆ పెంతుకోస అనుభవంలో ఉన్న అపోస్తు లెవళ్ళు కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు తమ ప్రాణాలిచ్చి దేవునికి ఆతసాక్షులుగా నిలుచున్నారు వాళ్ళు గటిక సూత్రం చెల్లిద్దాం మొదట ఆత్మ చేత అభిషేకించబడిన వారి అనుభవం మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే ఒకే సంఘంగా కూడుకున్న ఈరోజు ఒకే మనసు కలిగి ఉండటం లేదు నాకు సంఘంలో ఆ గాలు చేయడం ఇష్టం లేదండి అటువంటి ఆరాధన చేయడం నాకు ఇష్టం లేదు అలాగ అన్య భాషలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అలాగ ప్రవచించడం నాకు ఇష్టం లేదు ఆ శబ్దం వింటా ఉంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది ఆ శబ్దం ఏంటంటే నాకేంటో గుండెదడగా ఉంది అని అంటే నువ్వు నిజంగా పరిశుద్ధ ఆత్మ యొక్క శబ్దాన్ని వినడం లేదు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ యొక్క శబ్దం నీలో ఆత్మకార్యాన్ని జరిగించే శబ్దమే కానీ అనారోగ్యాన్ని తీసుకొచ్చే శబ్దం కాదు అడిగి సూత్రం చెల్లిద్దా పరిశుద్ధాత్మ యొక్క ధ్వని మనలో ఏం చేసే ధ్వని ఏం ఏం చేస్తుంది ఆత్మకార్యం జరుగుతుంది ఆ ధ్వని మూలాన గుండుపోటు రాదు ఆ ధ్వని మూలాన లేకపోతే చెవులు పగిలిపోవు ఆ ధ్వని మూలాన కృంగిపోము ఆ ధ్వని మనకు అవసరం వాళ్ళు విన్నారు మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘంగా దేవుని యొక్క సంఘంగా ఏక మనసుతో కూడుకున్న వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు రెండోదిగా రాయబడి ఉన్నమాట మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి రెండోది చూస్తూ ఉన్నారు బాగా వింటున్నారా ఏం చేస్తున్నారంట వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు ఎడతగగా దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నారు కళ్ళు మూసుకొనే ఉన్నారు కానీ వారి కళ్ళ ఎదుట వాళ్ళ చెవులకేమో మొదటి శబ్దం వినబడింది రెండోదిగా వాళ్ళ కళ్ళకేం కనబడుతుందో తెలుసా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడుతూ ఉంది కనబడుతూ ఉంది మతే రాస్తూ ఉంటాడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆకాశము తెరబడుటయ్యూ పరిశుద్ధాత్మ పావురం వలె శరీరాకారముతో పావురం వలె శరీరాకారముతో ఆయన మీదకు దిగివచ్చుటయ్యు ఏం చూస్తున్నాడు ఆకాశం తెరబడటాన్ని చూస్తున్నాడు రెండోది పరిశుద్ధాత్మ అంటున్నాడు అక్కడే గమనిస్తూ ఉన్నాడు ఆ గ్రంథకర్త ఇది పరిశుద్ధాత్ముడికి సంబంధించింది అని గుర్తించుతున్నాడు పరిశుద్ధాత్ముడు దిగిరావడం చూస్తున్నాడు మూడోదిగా శబ్దం వింటున్నాడు ఏమన్నా తెలుసా ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను మూడు కార్యాలు ఒకటి ఆకాశం తరబడటం చూస్తున్నాడు రెండోదిగా ఏం చూస్తూ ఉన్నాడు పావురు వల్లే పరిశుద్ధాత్ముడు దిగిరావడం చూస్తున్నాడు మూడోదిగా శబ్దం వింటున్నాడేమని ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను మనకు దేవుడిచ్చిన మనోనేత్రాలతో మనం ఏవి చూడగలుగుతున్నాం ఈరోజు ఈ పండుగ అంశములు మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది చాలా పెద్ద పండుగ ఈ పండుగ ఒకప్పుడు ఇజ్రాయళ్ళకి చాలా ఆశీర్వాదకరంగానే ఉందేమో కానీ క్రొత్త నిబంధనలు ఈ పండుగ దినాన పరిశుద్ధాత్మ పొందుకున్నవారు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయలుల కంటే గొప్పవారిగా కనబడుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఏ రక్తము చేత విమోచించబడిన ప్రజలు కాబట్టి ఈ పండుగలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి వీళ్ళు వింటున్నారు రెండోది చూస్తున్నారు ఏం చెప్తున్నారంట జ్వాలలు అగ్ని జ్వాలలు ఒక్కొక్క జ్వాల కనబడుతూ ఉందంట ప్రత్యేకంగా అది ఎలా కనపడుతుందంటే నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి ఈ కనబడేదాన్ని అందరూ చూస్తున్నారు మూడోది అక్కడ రాయబడి ఉంది ఒక్కొక్కడి మీద వరాలగా ఒక్కొక్కడి మీద వ్రాలగా ఒక్కొక్కడి మీద వ్రాలగా అంటే ఇప్పుడు నాలుగు విభాగింపబడినట్టుగా కనబడిన అగ్నిజ్వాలలో ఒక్కొక్కడి మీద వాళ్తూ ఉన్నాయంట ఒక్కొక్కళ్ళ మీద వాలగా అంటే అర్థం ఏంటి అంటే అంటే మనం ఈ భాషా పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే పక్షులకు ఉపయోగిస్తాం ఎక్కడ పక్షులకే ఉపయోగిస్తాం ఇంకేటికి ఉపయోగించాం ఆ చెట్టు మీద ఆ చెలక వాలింది అంటాం లేకపోతే గోరింక వాలింది అంటాం వాలింది అంటామే ఏమంటాం చెప్పండి కాకులు వచ్చి అక్కడ వాళ్ళని అంటాం రాబందులు వచ్చి అక్కడ వాళ్ళని అంటాం అంతేగాని మనుషులు అక్కడ వాలిపోయారు అంటారా అనరు ఆ భాషని ఒక పక్షులకే ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క గ్రంథకర్త రాసేటప్పుడున్నాడు పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒకటి వింటున్నాడు రెండవది చూస్తున్నాడు మూడోది అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అందరూ ఏంటంట అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగరి అందర కొందరు చెప్పండి చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చింది అంటే కొందరు మాత్రమే ఆయన వాడుకోవడానికి కాదు ఆయనకు అందరూ కావాలి గటిక సూత్రం చెల్లిద్దాం ఏసైకు పని అప్పగించాడంట తండ్రి అన్నాడు నువ్వు భూమి మీదకి వెళ్ళాలి నా గురించి చెప్పాలి ప్రవచనాత్మకంగా ఉన్న విషయాలన్నీ నీలో నెరవేర్చాలి అంత మాత్రమే కాదు కానీ నువ్వు సిలివేయబడాలి చనిపోవాలి నువ్వు తిరిగి లేపబడతావు నువ్వు వెళ్ళాలి అని అన్నాడు సరే చాలా సంతోషంగా సంతోషంగానేసి ఈ లోకానికి వచ్చాడు కానీ శిలువ భారాన్ని ముందుగా ధ్యానం చేస్తూ చూసినప్పుడు ఆయన అంటాడు ఆయన అంటాడు గెచ్చమ్మనే తోటలో తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్ర నా యొద్దు నుండి తొలగించు ఎందుకనంటే బాధని భరించడం మానవుడిగా ఎంత నిప్పు నిప్పుగలిగెత్తదో వేసేది తెలుసుకున్నాడు ఎందుకని నరవతారంలో ఉన్నాడు కాబట్టి మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి శిలువ బాధ అనేది చాలా కఠినమైంది దాన్ని తలుచుకుంటే ఆయన దాన్ని నేను భరించలేమో అనుకున్నాడు తండ్రి సహాయాన్ని వేడుకున్నాడు కాబట్టి ఆ కార్యం చేయగలిగాడు ఆ కార్యాన్ని చేసి నేను నా తండ్రి నన్ను దేని కొరకు పంపాడో దాన్ని సమాప్తం చేసేసాను లా ఫైనల్ మాట ఏంటంటే సమాప్తము ఏమన్నాడు సమాప్తమైనది అన్నాడు ఏం సమాప్తమైంది తండ్రి తనకు అప్పగించిన పని ఏమైపోయింది సమాప్తమైంది మరలా తిరిగి ఎవరికి పని అప్పగించాడు అంటే పరిశుద్ధాత్ముడికి పని అప్పగించాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించాడు తన పనిని ఎక్కడ మేడగది నుండి ప్రారంభించాడు పెంతు కొసనే పండుగ దినం నుండి ప్రారంభించాడు ఆ ప్రారంభించబడిన పని ఇంకా ముగియేలా ఇంకా జరుగుతూనే ఉంది నమ్మితే గడ్డికి సోదరం చెప్తా ఇంకా జరుగుతుందో జరగట్లేదా జరుగుతుంది ఇంకా జరుగుతుంది అయితే ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు క్రైస్తవులో లేదు ప్రారంభంలో ఉన్న ఏక మనసు ఇప్పుడున్న సంఘాల్లో లేదు ఇప్పుడున్న ప్రజల మధ్య లేదు ప్రజలు ఒక దాని మీద విశ్వాసాన్ని కలిగి కొనసాగట్లేదు ఒకళ్ళు వచ్చి భాషలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని నమ్ముతున్నారు మరొకళ్ళు వచ్చి అన్ని భాషలు లేవు ఏమి లేవు అవి ఏమైపోయి నిరర్ధకం అయిపోయినాయి అని అంటే నమ్మేస్తున్నారు గుడ్డిగా ఏది చెప్తే అది నమ్మి ఒక దాని మీద మనసు నుంచకుండా ఆత్మ కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆత్మ కలిగిన వాళ్ళుగాను ఆత్మ లేని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ లేని వాళ్ళుగాను ఉంటున్నారు అసలు పరిశుద్ధాత్మడు కార్యాన్ని రుచి చూడట్లేదు ఆత్మ అనేది నువ్వు ఇతరులకు చూపించుకోవడానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క నా యొక్క మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకు చాలా అవసరమై ఉంది ఈ పరిశుద్ధాత్మని మనం అడగడం అవసరమై ఉంది ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపడం నింపబడడం అవసరమై ఉంది వీళ్ళందరికీ ఏసే తెలుసు వీళ్ళందరికీ యహోవా దేవుడు తెలుసు వీరందరికీ ధర్మశాస్త్రం తెలుసు అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్న అనుభవం ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం పాత నిబంధనల్లో భక్తులు నింపబడిన విధానం క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు నింపబడిన విధానం రెండింటిని మనము ప్రత్యేకించి చూస్తే మనకు అనే దినాన ఏం కనబడుతుంది తెలుసా అగ్ని చేత కాల్చబడడం కనబడుతుంది గట్టిగా సోదరం జిల్లిద్దా అగ్ని జ్వాలలు వాళ్ళ మీద వాలితే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి అంట తన వాళ్ళలో నుండి తమకు వాక్ శక్తిని ఇస్తే వాక్ శక్తిని ఇస్తే వాక్ అంటే మాట్లాడేటువంటి శక్తిని ఇస్తే వాళ్ళు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టారు గట్టిగా స్థోతిద్దాం ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు దేవుడితోనే మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు ఎలాగో చూడాలంటే మామూలుగా చూడాలి మామూలుగా చూడాలి కొన్నిటిని టచ్ చేయకూడదు ఈ మధ్య ఒక వార్తని ఆ యొక్క వాట్సాప్ దాంట్లో పెడితే చూశాను ఒక చెట్టు ఉందంట ఆ చెట్టు బాగుంది ముళ్ళు ముళ్ళగా ఉందంట ఏంటి ఇది ఇంత అందంగా ఉంది ముళ్ళగా ఉందని ముట్టుకుంటే అది ఆ ముళ్ళు గుచ్చుకొని బాడీ అంతా పాజేన్ అయిపోయి చచ్చిపోతారంట బాడీ అంతా అయిపోయిందంట చచ్చిపోతారంట బాగుందా బాగుందే కదా అని ముట్టుకొని కొన్ని విషయాలు జోలికి మనం పోనే పోకూడదు కొన్ని దుర్బోధులు ఇలాగే ఉంటాయి బాగున్నట్టుగానే ఉంటాయి ముట్టుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోయింది మనం ఆలోచించుకోవాలి నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడా నా ఆత్మకు శక్తిని ఇస్తున్నాడా ఇస్తాడు ఇస్తాడు పరిశుద్ధాత్మదేవుడు ఏమిస్తాడు తెలుసా వాక్ శక్తిని ఇస్తాడు ఏ శక్తి చెప్పండి ఏ శక్తిని ఇస్తాడు వాక్ శక్తిని ఇస్తాడు కొన్నిసార్లు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే కొంతమందికి నోరు రాదు భయపడతా ఉంటారు కొందరితో మాట్లాడాలన్నా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏదన్నా చేసేస్తారేమో మనల్ని మనం మాట్లాడితే మనల్ని ఏమన్నా చేసేస్తారేమో వాళ్ళు చాలా పెద్దోళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఉంది ఇది ఉంది అని అనుకుంటారు నేను అంటాను దేవునాత్మ కలిగిన వాడు ఎవరికి భయపడాడు గడ్డికి సూత్రం చెల్లిద్దా పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడిన వాళ్ళు ధైర్యం ఉంటుంది వారి యేసుప్రభారి కాలంలో వేసి అంటాడు మాట్లాడున్నది మీరు కాదు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీరు ఆ సమయంలో ఎక్కడికి అధికారి దగ్గరికి వెళ్ళినా మీరు ఎలాగ మాట్లాడాలో మీకు తెలియదు కానీ మీ లోపల ఉన్న ఆత్మదేవుడు అంట మిమ్మల్ని చెత్తాడు మాట్లాడిస్తాడు అదే పరిశుద్ధ ఆత్మదేవుడు చేసే సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు పెంతుకొసేనే పండుగ దినాన్ని వచ్చినప్పుడు అక్కడ కూడిన నూట ఇరవై మంది అక్కడ వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆ పండుగకి ప్రజలు ఎరుసలేమందరూ చేరుకున్నారంట ఎరుసలేంకి చేరుకున్నారు చాలామంది జనసమూహం చేరుకున్న వాళ్ళందరూ ఒరే ఇదేం శబ్దం శబ్దం రా నాయన ఏంటి ఈ యొక్క శబ్దం ఏంటి అని అక్కడ రాయబడి ఉన్న మాట చాలామంది అంటారు కదా వీళ్ళు వాళ్ళ భాషలు మాట్లాడారు వీళ్ళ భాషలు మాట్లాడారంటే అని అంటారు అంటారు భాషల గురించి మాట్లాడేటప్పుడు అంటారు అసలు చాలామందికి తెలుసా వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు అని అంటారు కానీ ఫుల్ క్లారిటీ ఏంటి అక్కడ అక్కడికి చాలా జాతి ప్రజలు అక్కడికి వచ్చారు వాళ్ళు అనుకున్నారు వీళ్ళందరూ మన భాషలతో దేవుని ఏంటి అని అనుకున్నారు ముందల వీళ్ళు ఏమనుకున్నారంట దేవుని ఏంటి మన భాషలతో అని అనుకున్నారంట వీళ్ళు మనవాళ్ళు కాదు అందరం ఇక్కడే ఉన్నావు కానీ వీళ్ళు భాషలతో శుతిస్తున్నారు అని అనుకున్నారు కానీ కింద రాయబడి ఉంటుంది పన్నెండవ వచ్చినాం అందరూ విభ్రాంతి నుండి పైనేమో వీరు వీరు పదకొండవచ్చిన వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు అంతలోనే మరలా అంటున్నారు అందరు విభ్రాంతిని ఉంది ఎటు తోచక ఇదే మగున అని ఒక్కడితో ఒక్కడు చెప్పుకునేది ఫస్ట్ అనుకున్నారంట మన భాషలతో వీళ్ళు దేవుని కార్యాలను వివరిస్తున్నారు అని అనుకున్నారంట రెండోది ఏమనుకుంటున్నారు తెలుసా అందరూ అక్కడ అక్కడికి చేరిన జన సమూహం అంతా ఏమనుకున్నారంటే అప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు మళ్ళీ వెంటనే అనుకుంటున్నారు విభ్రాంతిని ఉంది అంటే కొంచెం కలవరం వచ్చింది దేవుడి గురించి వివరిస్తున్నారు అనుకుంటున్నా కాదు కాదు ఇది ఏంటో ఎలాగుందంట చెప్పాలి ఇది ఏదో తోచక ఒక్కడితో ఒకటి చెప్పుకుని కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి కలవరం ఉన్నవాళ్ళు కొందరైతే కలవరంలో ఉన్నవాళ్ళు అందరే అందరు కలవరం వచ్చింది ఆ అందరిలో కొందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హేళం చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది లోకంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వేళ నోటితోనే ఏమనుకుంటున్నారు తెలుసా బా వాళ్ళు దేవుడితో అన్ని భాషలతో దేవుడిని బాగా కనపరుతున్నారా అని అంటున్నారు వేళ నోటితోనే తర్వాత వీళ్ళ మధ్యలో ఉండి మళ్ళా తర్వాత ఇంకొక బాధ విన్న తర్వాత వీళ్ళ మనసులో వచ్చేదండి తెలుసా ఇంకొక బాధ విన్న తర్వాత బా ఇదేంటి అసలు ఏం అర్థం కాట్లా రెండో బాధ ఏం నేర్పుతుందో తెలుసా ఇదేంటి ఎటు తోచక ఉంది ఈ దేవుడు ఆత్మ దైమాత్మ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏటూ తోచక ఎటూ తోచక అంటే అక్కడ రాబడి విభ్రాంతి ఉంది కలరం బుట్టి ఎటూ తోచక ఉన్నారు మూడోది ఏమన్నా తెలుసా కొందరైతే క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపాహ్యం చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది చేసే పని ఏంటి అంటే ఎవరన్నా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నాట్యం ఆడుతున్నా వాళ్ళ చప్పట్లు కొడుతున్నా ఒకళ్ళు అన్ని భాషలో మాట్లాడుతున్నా కొంతమంది ఏం చేస్తారంటే హేళం చేస్తారు ఏం చేస్తారు హేళం చేస్తారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు తన ఆత్మనివ్వడానికి ఎవరికి ఇవ్వాలని అనుకుంటానికి వాళ్ళకి ఇస్తాడు ఆయన కొన్నేలి ఇంట్లో ఆ కొన్నేలి అన్యుడు వాళ్ళ కుటుంబ వస్తువులు అందరూ బంధువులు అందరూ అన్యులే ఎవళ్ళు యూదులు కాదు వాళ్ళందరూ అన్యులే కానీ అక్కడికి చేరుకున్న పేతురు మాత్రం యూదుడు కానీ పేతురు గారి వాక్యం చెప్తుంటే వాక్యం వింటా ఉన్నారంట పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకితే వారందరూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడున్న వాళ్ళకి అర్థం కాలా ఏంట్రా వీళ్ళు అన్యులు కదా వీళ్ళ మీద కూడా దేవుడు ఆత్మ వచ్చింది ఎందుకంటే విశ్వసించిన వారందరికీ దేవుడు తన ఆత్మనిస్తాను అని చెప్తున్నాడు గడ్డిక సూత్రం చెల్లిద్దాం కొంతమంది ఆత్మదేవుని లోపల ఉంచుకున్నారు కానీ ఉపయోగించుకోవట్లా ఏం చేయట్లా దేవా ఆత్మదేవా నీ సహాయం నివ్వు అని అంటే ఈ గొంతుని ఏం చేస్తారు అంటే ఫ్రీ చేస్తాడు ఆయన గడ్డిక సూత్రం చెల్లిద్దాం కీర్తనకారుడు అంటాడు నీ నోరు బాగుగా తెరువుము దాన్ని నేను నింపుతాను దేవుడి కొరకు ఏం చేయాలంటే మన నోరుని బాగుగా తెరవాలి మామూలుగా కాదు లోకంలో పాట్లాడడానికి దొరుకుతాం నోరు ఇంకా కొట్లాడడానికి దొరుకుతాం నోరు దేవుడి కోసం తెరిచేటువంటి వాళ్ళంగా ఉండాలి మనం పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట వచ్చినప్పుడు ఆయన స్పర్శించిన విధానం ఏంటంటే ఫుల్గా కంప్లీట్గా నింపు నింపబడ్డాడు నింపబడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అంటే వారికి వాక్శక్తినిచ్చాడు వాక్ శక్తి అంటే గొంతు మాట్లాడడానికి శక్తి ఇప్పుడు గొంతునే కదా మాట్లాడేది చెప్పండి గొంతు ఈ గొంతుకి శక్తి లేకపోతే ఏం చేయలేం మాట్లాడలేము కొన్నిసార్లు శక్తి ఉన్నా మాట్లాడము మనం సోతరాం శోతరాం శోతరాం శోతరా పైకంటే మళ్ళీ ఎవళ్ళని అంటారేమో పైకంటే ఎవళ్ళని అంటారేమో పైకంటే మళ్ళీ మా ఆవిడంటదేమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి అట్ట గట్టి గట్టిగా చెప్తున్నాం అని అడుగుద్దేమో అందుకే శోతరాం సోత్రం సోత్రం భార్య అనుకుంటుంది మా ఆయన ఏమని అనుకుంటాడేమో పక్కన రోళ్ళు ఏమని అనుకుంటారేమో నోరు తెరవరు చాలామంది నోరు తెరవట్లేదు అంటే అర్థమంటే అంటే దేవుడి కొరకు నువ్వు నీ నోరు ఇంకా వాక్ శక్తి చేత ఎబడ్ల నింపబడల దేవుడి కొరకు మన నోరు తెరవబడితే అదే పెందుకోసం పండుగ గడిక సూత్రం చెల్లిద్దా అందుకే పెందుకోసం ఎక్కడ ఉన్నా ఎలాగుంటుందంటే ధ్వని ధ్వని ఉంటుంది ఏముంటుంది ధ్వని ధ్వని సైతాన్ శక్తులు ఏమవుతాయి అంటే గడగడ ఉణుకుతాయి యా పరిశుద్ధాత్మ అనుభవంలో కలిగిన వాళ్ళు మాత్రమే లాగా మాట్లాడతారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు మాట్లాడరు ఒకరోజు అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ గాల ఆయన కాస్త పెద్ద సేవకుడే ఇంకా చాలా పెద్ద వయసు కూడా అయింది దేవుడి సేవలో కూడా మంచి అనుభవజ్ఞుడే ఒక ఆమెకి బాగాల పోతే వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఆయన ఆయన కదా అని ఆయన పిలిచారు చిన్న ఆయన నేను కదా అని నన్ను పిలిచారు ఆయనకి చెప్పిన టైమే నాకు చెప్పారు నాకు చెప్పిన టైమే ఆయనకి చెప్పారు నాకు ఎందుకో ఉండపలానే కొంచెం ప్రేరేపణ దేవుడు ప్రేరేపణతో నేనేం చేశానంటే కొంచెం లేట్ చేశా ఈలోగా అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఆయన ఏం చేయాలో అర్థం కా అమ్మాయికి దెయ్యం పట్టింది ఎట్టాగ ఎట్టాగ చూతుందో కళ్ళు ఇటు పెట్టి ఆయన మాత్రం కళ్ళు తెరవట్లా కళ్ళు తెరవట్లా స్తోత్రం 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 అన్నాడు కళ్ళు తెరవట్లా ఆ అమ్మాయి ఎదరంగా ఉంది సరే నేను వెళ్ళిన తర్వాత కొంచెం వాళ్ళు పాసగారు వచ్చారు పాసుగా అప్పుడు తెరిచాడు కళ్ళు అయ్యా వంద బాబు బాగున్నావా అన్నాడు బాగున్నానండి అన్న సరే నువ్వు చేయి ప్రార్థున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు చేయి ప్రార్థన అంటున్నాడు నేనన్నా పెద్దోళ్ళు మీరయ్యా మీరు చేయండి తర్వాత నేను చిన్న ప్రార్థన చేస్తాలే అన్నా అంటే ఆయన అన్నాడు కాదు కాదు నువ్వే చేయ అన్నాడు కాదండి మీరు పెద్దోళ్ళు మీరు చేసిన తర్వాత నేను చేయడం ధర్మం అంటే ఆ వాళ్ళు అన్నారు అయ్యా పెద్దోళ్ళు మీరే మీరే చేయండి అన్నాడు మీరే చేయండి అంటే మాయ్ డ్రా అని అన్నాడు నేను అనుకున్న ఈయనే అద్భుతం చేస్తాడని నేను చూస్తా ఉన్నా బైబిల్ అటు పట్టుకున్నాడు గుండెల మీద పెట్టుకొని స్తోత్రం 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 ప్రభువా ఈ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి అని అన్నాడు ఆమె జుట్టెర్ర పోసుకునే టా చొత్తుంది ఆయన ఇంకా నేనేం కళ్ళు తెరి ఉన్నా ఎందుకంటే దయ్యాల దగ్గర ప్రార్థన చేయాలంటే కొంచెం వివేకం కలిగి ఉండాలి కళ్ళు మూసుకొని చెప్తే కుదరదు కాబట్టి నాకు అప్పటికి కొంత అనుభవం ఉంది అప్పుడు అలాగా చూస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే ఈ చోత చొత్త చొత్త చేస్తున్నాడు ప్రార్థన మామూలు ప్రార్థన చేయట్లేదు దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు బైబుల్లో ఉన్న ఎక్కడెక్కడ వాగ్దానాలు ఉన్నాయి అన్ని ఎత్తి చేస్తున్నాడు ప్రార్థన చూసి చూసి అంది ఆబా అనంది ఆప అంటే కళ్ళు తెరతల్లా ఆయన పాస్ట్ గారు కళ్ళు తెరతల్లా ఇక అప్పుడు ఆపు అన్న కాడి నుంచి ఏం మొదలు పెట్టాడంటే ఏసు రక్తమేజం శిలు రక్త వేద్యం ఏసు రక్తం వేద్యం శిలు రక్త వేద్యం అంటున్నాడు అంటే మళ్ళా అంటంది ఆప నీకు అది చెప్తుంది అని అంది ఇంకా ఆపేసేసేసి ఆమె నేను చెప్పి ఆపేసి అమ్మ నన్ను చేయమంటా ప్రార్థన అమ్మ ఇది ఇక్కడ తగ్గదు కానీ మన గుళ్ళో తీసుకొచ్చేయండి ఎక్కడికి గుళ్ళోకి తీసుకురండి అక్కడ గుళ్ళో పెడదాం గుళ్ళో పెడితే తగ్గిపోయిద్ది అని అన్నాడు అన్న తర్వాత ఆ ఇంట మంది అయ్యా పాస్ట్ గారు మీరు చేయండి అంత మీరు చేయండి అంటే నేను మామూలుగా నేను నుంచి నుంచో మామూలుగా అంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు దేవుడు చేసిన కార్యం అది నేను ఎదురంగా నిలబడా రెండు విషయాలు ఏ నన్ను కళ్ళు మూసేసి దేవుని కింద పడింది ఆయన అట్టగా చూస్తున్నాడు చూసి ఆయన వేసిన వేసిన నేనేం ఇక్కడి నుంచి ఉన్నా ఆయన అంత దూరం వెళ్ళిపోయినుంచిన్నాడు అంత దూరం వెళ్ళిపోయిన నుంచిన్నాడు నాకు అనిపించింది ఇదేంటారని ఆయన అట్టగా అనిపించింది అని అనుకున్నాను ఒక అద్భుతం ఏంటంటే దేవుడు అక్కడ ఒక అదంతా సిచ్యువేషన్ వివరించడానికి చాలా సమయం పట్టుద్ది కానీ దేవుడు అక్కడ వెంటనే అద్భుతం చేయగాలనే ఆ పాస్ గారు అడుగుతున్నాడు ఏంటయ్యా నీకేంటి అట్ట వెళ్ళిపోయిన దెయ్యాలు దేవుడు నీకు వరం ఇచ్చాడు అని అన్నాడు దేవుడు మీకు కూడా ఇచ్చాడండి మీరు వినియోగించుకోవట్లేదన్న అప్పుడు ఆయన అన్నాడు అది అది అయ్యా మాకు మేము ఆ అనుభవంలోకి రాలేము ఆ అనుభవం వేరేది అందరు ఉండర్లే ఇలాగ భక్తిగా అని అని చెప్పేసి అన్నాడు అందరు ఉండర్లే అంటే అందరిని మనం ఎందుకు చూడాలి ఇప్పుడు మనద్దర మనకి మంచిగా నడవాలి అనుకున్నప్పుడు మంచిగా ఉండే వాళ్ళే మనం అందరూ పెట్టుకుందాం అప్పుడు మంచిగా నడుతాం అవునగా చెప్పండి వాళ్ళు దుర్మార్గులు వాళ్ళకి వాళ్ళు దేవుడాత్మ కలిగి ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు దేవుడాత్మ కలిగి ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు వాళ్ళ జోలి మనకెందుకు బైబిల్లో దేవుడు ఈ బైబిల్ ఇచ్చాడు మనకి ఈ బైబిల్లో మనం చూడాల్సింది ఎవళ్ళంటే భక్తులు కాదు భక్తుల జీవితాలు కాదు లోపం లేని జీవితం ఎవరికి లేదు లోపం లేని జీవితం ఎవరికి లేదు కానీ కొందరు క్యారెక్టర్లు మంచిగా ఉంటే ఎక్కడన్నా చూడండి సేమ్ టు సేమ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు బైబిల్ ఒక్కళ్ళు కూడా ఉండరు ఏమండి యాకోబు క్యారెక్టర్ ఎసేపుకి వచ్చిందా వచ్చిందా పోనీ ఇసాక్ది యాకోబుకి వచ్చిందా అబ్రహాద్ది ఇసాక్కు వచ్చిందా ఎవళ్ళు ఎవరికి రాలా ఎవరి లైఫ్ ది దేవుడు ప్రత్యేకంగా రాసి ఉంచాడు ఇవన్నీ ఎందుకు అంటే ఇటువంటి జీవితపు అనుభవాలన్నీ కూడా మన జీవితంలో మనకు ఎదురుపడతాయి మనకి ఎదురు పడతాయి ఆ టైంలో మనం ఎలాగ నడుచుకోవాలి ఆ టైంలో మనం ఎలాగ మన మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి ఆ టైంలో మనం ఎలా దేవుడికి విధేయులు అవ్వాలి నేర్పేది వాక్యమే ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతున్నవాడు ఎప్పుడు చెడిపోడు ఘటక సూత్రం చెల్లిద్దాం వాక్యాన్ని చదువుతున్నవాడు ఎప్పుడు పడిపోడు చెడిపోడు ఇది వాస్తవం మనుషులు చూసేవాడు మనుషులను చదివేవాడు మాత్రం చెడిపోతాడు పడిపోతాడు ఎందుకంటే మనిషిలో లోపం ఉంటుంది కానీ వాక్యంలో లోపం లేదు గడ్డికి సూత్రం చెల్లిద్దాం దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు దీనిలో ఒక్క పుల్లనై పుల్లైన్ను పుల్లైన్ను ఏమవుదంట తప్పిపోదు దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తాడు ఈరోజు ఈ పెంతుకసు అనుభవంలో ఎంతమంది ఉండగలుగుతున్నారు ఆ పండుగ ఆ రోజు ఆ ఒక్కరోజు చేశారే మా పెద్ద పండుగ కానీ ఆ రోజు ప్రారంభమైన ఇప్పుడు ఆది అప్పోసులు నూట ఇరవై మందితో ప్రారంభమైన పండుగ ఇప్పటికీ జరుగుతూనే ఉంది గట్టిగా సొంతం చెల్లిద్దాం ఎందుకంటే ఇది పెద్ద పండుగ ఎప్పుడు దాకా జరిగే పండుగ అంటే శిలువ యజ్ఞం అనే పండుగ పదిహేను రోజులకి జరిగింది అది అది పెద్ద పండుగే ఆ పండుగ కాలం అయిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం ఆయన సిలువలో యజ్ఞమైపోయిన టయాన్ని చూపిస్తూ ఉంది తర్వాత పొంగరు రొట్టెల పండుగ ప్రథమ ఫలాల పండుగ ప్రథమ ఫలంగా ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు అదొకంత ఒక పండుగ ఇప్పుడు జరుగుతున్న పండుగ ఏంటి అంటే పెంతుకోసం పండుగ ఆ రోజు ఒక్క దినమే జరిగిందేమో కానీ ఈరోజు ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మశాత నింపబడుతున్న వాళ్ళకి పెంతుకోసు పండుగే నమిది గడ్డికి సోదరం చెల్లిద్దాం మరి మనం దేవుని ఆత్మ చేత నిబడుతున్నామా దేవుడిచ్చిన వాక్ శక్తిని దేవుని కొరకు వినియోగిస్తున్నామా దేవుడిచ్చిన వాక్ శక్తిని మనుషుల కొరకు ఉపయోగిస్తున్నామా నేను అంటున్నాను మన గొంతు ఎంత బాగుగా తెరిస్తే అంత మంచిది అంత మంచిది నేనైతే అనుకునేవాడు నాకు బాగా గొంతు వచ్చేది మాట్లాడలేదేమో అని అనిపించేది మళ్ళీ దేవుడు బలమిచ్చేవాడు ఆశ్చర్యంగా ఉండేది అబ్బో ఈరోజు నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేను నాకున్న స్పీడ్ ఏంటి అంటే టక్క 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 మాట్లాడేయడం వాక్యం మా హృదయంలో దేవుడిచ్చింది చెప్తా ఉంటా ఇక చాలా ఒక్కోసారి ఇక బాగా సహకరించినప్పుడు చాలా స్లోగా మాట్లాడతా నాకు అనిపిస్తుంది గొంతు బాగా నిప్పొస్తుంది ఒక్కోసారి బాగా ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు ఒక్కో రోజు అసలు ఖాళీ ఉండదు ఒక యాగము మూడు నాలుగు గంటలు నోరు ఆడతానే ఉంటుంది ఆపడానికి లేదు విశ్వాసులకన్నా టైం దొరుకుతుంది కానీ శాపుడు దొరుకుతా చెప్పండి నడిపించేవాడికి మీరన్నా ఒక గంట సోదరం చెప్పి ఒక గంట నిద్రపోతారు అందరూలో ప్రార్థన చేయమన్నా అనుకో ఏం చేస్తారు ఇంకో గంట మనయాడి చేస్తామని మోకాళ్ళు లేచి సోదరం సోదరం అంటా ఉండి ఫాస్ట్ గారు ఏం కుదర నిద్రపోవటానికి ఆయన చెప్తూనే ఉండాలి ఆపకుండా చెప్తూనే ఉండాలి మనం ఏం చేస్తాం ఒక గంట మోకాళ్ళు వేసి పడుకొని అంతా అక్కడ జడిపేస్తాం ఆ కింద ఏం చేస్తాం తడిపేస్తాం మళ్ళీ గట్టిగా ఒక తీసుకొని పాట పాడితే కానీ అప్పుడు రాదు ఉద్యోగం మరి సేవకుడికి డైరెక్ట్ ఉంటుంది కదా నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే దేవా ఈ గొంతు నీదే నువ్వు ఇచ్చిన వాక్శక్తితోనే నేను నీ వాక్లు ప్రకటించగలను నన్ను ఎప్పుడూ నీ వాక్శక్తితో నింపయ్యా అని అడుగుతా అందుకే దేవుడు ఏం చెప్తానంటే సమయోచితంగా ఎక్కడ గెలినా ఎక్కడ గెలినా కొన్ని సందర్భాలు ఉంటాయి ఎలాగుంటాయి అండి ఒకసారి పాస్టర్ ఫెలోషిప్ జరుగుతుంది అక్కడికి రావాల్సిన పాస్టర్ గారు రాలా లేట్ అయ్యాడు ఆయన రావడానికి ఇంకో గంట గటన టైం పడుతుంది ఈలోగా ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు ఆ పాస్టర్ ఫెలోషిప్ పెట్టిన ఆయన ఆయన ఫోన్ చేసి అన్నాడు అక్కడికి ముసాబాద్ నుండి రాజేష్ పాస్టర్ గారు వచ్చాడు ఆయనకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి మేము వచ్చిన దాకా ఆయన వాక్యం చెప్పమండి అని అన్నాడు సడన్గా చెప్తే ఏం మాట్లాడతాం సేవకుల దగ్గర విశ్వాసులు కూడుకంటే ఏ కుడికైనా కానీ చెప్పేస్తాం కానీ సావుకుల కుడిక ఏం చేయాలో అర్థం కాల ఇన్ సెకండ్లో ఒక టెన్ మినిట్స్లో సిద్ధమైపోవాలి పది నిమిషాల్లో గంటన్నర మాట్లాడాలి పది నిమిషాల్లో రెడీ అయిపోవాలి ఏం చేయాలి ఏం చేయాల కళ్ళు మూసుకొని దేవా ఈ అవకాశం నాకు కొత్తదని నేను అనుకోలే అసలు ఆ సిద్ధపాటే నాకు లేదు సేవకులు బోధించడం అంటే మామూలు విషయం కాదు కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు నేను బోధించాలి ఏం బోధించాలి నేను అప్పటికి అన్మ్యారేడ్ పర్సన్ నేను మ్యారేజ్ అవ్వాల ఇప్పుడు సేవకుడికి బోధించాలంటే ఫ్యామిలీ ఉండాలి కుటుంబం ఉండాలి బాధ్యతలు తెలియాలి ఇవన్నీ తెలియాలి అప్పటికి చాలా బుక్స్ చదివేశాను నేను ఇక ఆ బుక్స్ అనుభవమే కానివ్వండి ఫ్యామిలీల దగ్గర కౌన్సిలింగ్ అనుభవమే కానివ్వండి మొత్తం మీద ఆ పది నిమిషాల్లో దేవుడికి చిన్న ప్రార్థన చేసే ప్రభా నీవే ఈ టైంలో నాకు సహాయం చేయాలి ఇంతమంది సేవకులకి దీంట్లో పెద్దోళ్ళు ఉన్నారు నా వయసు కలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు అంత టైంలో అందరు వయసులో పెద్దోళ్ళే ఆ వచ్చే స్పీకర్ కూడా పెద్ద ఆయనే ఏం చేయాలి అప్పుడు నాకెందుకు ఇచ్చారు నాయన ఈ అవకాశం వద్దు అని అంటే బాగుండదు ఇచ్చారు కదా దేవుడు ఇచ్చిన వెంటనే ప్రార్థన చేసుకొని మొదలు పెడితే దేవుడు రీతిగా గంట నలభై నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు గటక సూత్రం జల్లిద్దాం భక్తుని ఏలియా గురించి ధ్యానం చేయడానికి దేవుడు కృపణిచ్చాడు ఎన్నో ప్రసంగాలు ఆ ఏలియా గారి గురించి దాదాపు ఒక ఇరవై పైన ప్రసంగాలు చేసి ఉంటా ఆయన ఒక్కడి గురించే ఆయన ఒక్కడి గురించి ఇరవై ప్రసంగాలు చేసి ఉంటా ఆ ఇరవై ప్రసంగాల్లో సేవకుడు ఏంటని మొదలుపెట్టి చెప్తే ఇక చాలా అయిపోయిన తర్వాత వచ్చి బ్రదర్ అసలు మిమ్మల్ని దేవుడు బల వాడుకున్నాడండి దేవుడు భలే మాట్లాడిచ్చాడండి అన్నారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుడు వాక్శక్తి శక్తి మనకు అనుగ్రహించబడితే ఎక్కడ మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడిస్తాడు మనం నోరు తెరిచి ప్రభుని స్థితించగలుగుతాం హృదయపూర్వకంగా అందుకే అంటాడు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ వాక్యముతోనూ పరిశుద్ధాత్మ శక్తితో నేను చేయాలి ఆరాధించాలి ఆ శక్తి యొక్క అనుభవం కలిగిన వాడిగా నేను చెప్తున్నాను నా జీవితంలో నేను ఇప్పటి వరకు చూసిన అనుభవాలు ఎన్నో పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో దెయ్యాలు పారిపోవడానికి నేను కళ్ళతో నేను చూశాను నిలబడే కాదు దేవుడి ఎదుట ప్రార్థన చేస్తూ ఉండుంటేనే ఇప్పుడు ఓకే ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తారు ఏం చేస్తారంటే ఒక ఆయన ఇలాగే చూసి రాజేష్ పాల్ గారు ప్రార్థన చేస్తుంటే టపటప టపాటప్ప పడిపోతున్నాయి దెయ్యాలు నేను ఎందుకు పడవట్లేదు ఆయన పెద్ద ఆయన ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ కూటంలో ఏం చేశారంటే ఒక ఆవన్ తీసుకెళ్ళి 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 ఆ కోట దగ్గర తీసుకెళ్ళి వెనక తీసుకెళ్ళి తోత్తే తోతే వెళ్ళి ట్యూబ్లైట్ మీద పడింది ఏంటి అంత పని ఎందుకు అసలే తోసి తోసి పడాల్సిన పని ఏంటి అది ఆత్మశక్త కాదే కాదు కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను పరిశుద్ధ ఆత్మశక్తి ఎలాగుంటుందంటే దేవుని శక్తి ఎదుట ఏది నిలబడలేదు దేవుడికి విరోధమైంది నమ్మి దగ్గరికి చెల్లిద్దాం ఏదైనా వంగాల్సిందే సాగిలి పడాల్సిందే వెనక పడాల్సిందే ఎక్కడ పడాల్సిందే మళ్ళీ వీటి మీద కొంతమంది పాస్ట్గా ప్రసంగాలు దెయ్యం పట్టిన వాళ్ళు ముందుకు పడతారా పడతారా అసలు పడతాం ఏంటనే వాళ్ళు కూడా ఉన్నారు పడితే ఉంది కక్కితే ఉంది ఆ దెయ్యాన్ని వదిలించుకున్నవాడు చెప్పిన సాక్ష్యం గొప్పది కదా ఆ మనిషి బాగుపడతాం గొప్పది వాడు పది తాడలు పడ్డాడా పన్నెండు తాడలు పడ్డా దీని మీద ఇష్యూ చేసే కంటే అతడు బాగుపడ్డా లేదా అది కావాలి అది దేవుడికి ఒరిజినల్ సాక్ష్యం ఎప్పుడైనా దాన్ని మనసులో పెట్టుకోవాలి కానీ కొంతమంది చేతగానే ఏం చేస్తారు అట్టగా మాట్లాడతారు పనులు అండి వాళ్ళు మాట్లాడుకున్న మనకు అనవసరం దేవుడు మాత్రం ఆ రోజు ప్రారంభించిన పరిశుద్ధాత్మ పెంతు కోసం పండుగ ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ పండుగలో మీరున్నారో లేరో మీరే గమనించుకోవాలి ఆ పండుగ మీరు ఉదయంలో జరుగుతుందో లేదో మీరే గమనించుకోవాలి పరిశుద్ధాత్ముడు మీ ఉంటే పండగే ఎప్పుడు పండగ బ్రతుకంత పండగే కాబట్టి ఈ పెంతుకొసు పండుగ అనేది పాత నిబంధనలో ఇజ్రాయల్ ప్రజలకు ఒక అనుభవాన్ని నేర్పితే క్రొత్త నిబంధన భక్తులమైన మనకి క్రొత్త నిబంధన సంఘమైన మనకి నేర్పే పండుగ ఈ పండగ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనం పెంతుకొసు పండుగలోనే ఉన్నాము ఎటుక సోదరిజలిద్దాం ఆ పెంతుకొసు పండుగను ప్రతిరోజు ప్రభుకి ఆ పండుగ చేసుకుంటూ ముందు కొనసాగుదాం దేవుడు కృపణిచ్చి నడిపించునుగాక